హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థి సంఘ నేతలు ఏపీపీఎస్సీ ఎదుట ఆందోళన చేశారు. సో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటే, సో వీళ్ళు ఎందుకు అలా చేశారు అంటే, ప్రిలిమ్స్ను 1 మంత్ అలాగే మెయిన్స్ని 45 డేస్, అలాగే వయోపరిమితిని పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా ఆందోళన అనేది చేశారనమాట. సో వీళ్ళకు సంబంధించిన డిమాండ్స్ అనేవి ఏపీపీఎస్సీ చైర్మన్కి అందించారు. సో అనంతరం వీళ్ళు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నూతన సిలబస్ సివిల్స్ తరహాలో ఉండడం వల్ల మార్కెట్లో పుస్తకాలు అందుబాటులోకి లేక పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ 2 పేపర్ స్కోరింగ్ పేపర్గా చేయడం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని పరీక్షలకు తెలుగులో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఏపీపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చారని కూడా సంఘం నేతలు పేర్కొన్నారు. సో ఈ ఉద్దేశంతో వాళ్ళు మెయిన్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి 1 మంత్, అలాగే మెయిన్స్ వచ్చేసి 45 డేస్ వరకు పోస్ట్ పోన్ చేయాలన్న ఉద్దేశము, అలాగే వయోపరిమితి గురించి సో ప్రాబ్లమ్స్ అనేవి ఏపీపీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ ఉద్దేశంతో వీళ్ళు కొన్ని వినతి పత్రాలు అనేవి సబ్మిట్ చేశారు. సో గవర్నమెంట్ ఆమోదం తెలిపితే కొన్ని రోజుల పాటు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.